హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మన విజయ్ దేవరకొండ చిత్రం డియర్ కామ్రేడ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో ఆ చిత్రం గురించి, ఆ చిత్రం ఎలా ఉంది, దాని టేకింగ్ ఎలా ఉంది, సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్ భారీ అంచనాల మధ్య ఒకేసారి దక్షిణాది అన్ని భాషల్లో ఈరోజు విడుదలైంది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయి, పబ్లిక్ టాక్ బయటకొచ్చింది. విజయ్ ఎంచుకున్న కథ చాలా బాగుంది, దాన్ని దర్శకుడు తెరపై చూపించిన విధానం సూపర్బ్. విజయ్ రష్మికల నటన సినిమాకే హైలైట్. వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. సినిమాల్లో తొలి 25 నిమిషాలు కేక, క్లైమాక్స్ అదిరిపోయింది. కాకపోతే సెకండ్ హాఫ్ సినిమాకి మైనస్గా చెబుతున్నారు. చాలా స్లోగా సాగింది, బోరింగ్ సన్నివేశాలున్నాయని చెబుతున్నారు. 10 నుంచి 15 నిమిషాలు సినిమాని ట్రిమ్ చేస్తే రిజల్ట్ మరో రేంజ్లో ఉండేదని చెబుతున్నారు.